శ్రీ మాతా నమః. మనం భగవంతుడిని రకరకాలుగా అర్చిస్తూ ఉంటాం, పుష్పం పత్రం తోయం అని చెప్తూ ఉంటాం. సో భగవద్గీతాచార్యుల వారు కూడా నాకు పుష్పమైనా సరే పత్రం ఏది మీరు భక్తితో సమర్పించినా నేను తీసుకుంటానని ఆయన చెప్పారు మనకి భగవద్గీతలో. సో మనం ప్రతినిత్యం కూడా మనం చేసుకునే పూజ అప్పుడు మనము భగవంతుడిని కొన్ని ప్రత్యేకమైన పుష్పాలతోటి ఆరాధిస్తూ ఉంటాము. సో ఏ దైవానికి కొన్ని కొన్ని పుష్పాలు పూజకి అర్హం కావు, అవేంటో ఏ దైవానికి ఆ పుష్పం అర్హం కాదో అన్న విషయాలు మనం ఒక్కసారి పరిశీలిద్దాము. ఎప్పుడైనా సరే గన్నేరాలతోటి మహావిష్ణువుని అర్చించకపోవడం మంచిది. అంటే దశావతారాల్లో శ్రీకృష్ణ పరమాత్ముడు అవతారమైన, రామ అవతారమైన, కృష్ణ అవతారమైన, వెంకటేశ్వర స్వామి అవతారం, వీరికి గన్నేరు పూలు పెట్టకపోవడం మంచిది. మిగతా దేవీ దేవతలకి గన్నేరు పూలతో చక్కగా పూజ చేయొచ్చు. బట్ విష్ణుమూర్తి అంశంలో ఏ అంశకి కూడా గన్నేరు పూలు అనేవి వాడకూడదు. అలానే తులసీ దళము, అంటే మనం తులసీ దళంతో కూడా దేవుడికి పూజ చేస్తూ ఉంటాం. ఆ తులసీ దళము మనం శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పెట్టచ్చు, విష్ణుమూర్తికి పెట్టచ్చు, కానీ పార్వతీ అమ్మవారికి పెట్టకూడదు, దుర్గామ్మవారికి పెట్టకూడదు, వినాయక స్వామికి పెట్టకూడదు. అంటే పుష్పం పత్రం, ఈ పత్రం అనేది తులసి పత్రం అనేది వీళ్ళకి పెట్టకూడదు, ఈ దేవీ దేవతలకు పెట్టకూడదు. అలానే మంచి సువాసన వచ్చే పూలు, మగలు పూలు ఇలాంటివి శివుని పూజకి పనికిరాదు, వీటితోటి మనం పరమశివుణ్ణి పూజించకూడదు. ఇప్పుడు మనము ఏ పూలతో పూజించడం వల్ల మనకి సన్మంగళాలు జరుగుతాయో మనం చూద్దాం. పారిజాత పూలు కనుక మీకు దొరికి వీలుంటే కనుక పారిజాత పూలతోటి భగవంతుడిని పూజిస్తే చాలా మంచిది. అలానే సంపెంగులతోటి, సంపెంగుల్లో రెండు రకాలు ఉంటాయి, గ్రీన్ కలర్లో ఉన్న సంపెంగు ఉంటుంది, ఎల్లో కలర్లో ఉన్న సంపెంగు ఉంటుంది. సంపెంగ పూలతోటి కనుక మనం భగవంతుడిని అర్చిస్తే భగవంతుడు అత్యంత ప్రీతి కలిగి ఉంటారు. ప్రత్యేకించి అమ్మవారి పూజలో మనము సువాసన వెదజల్లే పూలు ఎక్కువ వాడాలి. విరజాజులు కానివ్వండి, సెంటు మల్లె కానివ్వండి, ఇలాంటివి లేకపోతే పారిజాత పుష్పాలకు కూడా మంచి సువాసన వస్తూ ఉంటుంది. సంపెంగ పూలు మనం ఆకుపచ్చటి సంపెంగ పూలు కనుక తీసుకుంటే మంచి సువాసనను వెదజల్లుతూ ఉంటాయి. సో ఇలాంటి పుష్పాలతోటి కనుక మనం అమ్మవారిని ఎక్కువగా అర్చించినా ఆరాధించినా కూడా అమ్మవారు తొందరగా ప్రీతి పొందుతారు. సో ఇలాంటి పుష్పాలతో ఆరాధించడము. ఇంకొకటి గులాబీ పూలల్లో కూడా మనకి దేశీవాళి గులాబీ పూలు, రెక్క గులాబీలు ఉంటాయి, ఊడిపోతూ ఉంటాయి, అవి మంచి వాసన కలిగి ఉంటాయి. వాటితోటి కూడా అమ్మవారిని ఆరాధిస్తే చాలా మంచిది. సో ఇలాంటి పుష్పాలతో ఆరాధించడం. అలానే విష్ణుమూర్తిని మనం ఎప్పుడైనా ఆరాధించేప్పుడు అక్షింతలతోటి విష్ణుమూర్తికి పూజ చేయకూడదు. ఏ దేవీ దేవతలకైనా అక్షింతలతో పూజ చేయొచ్చు, కానీ విష్ణుమూర్తిని అక్షింతలతో పూజ చేయకూడదు. గరిక మనం పత్రం అని కూడా తెలుసుకున్నాం, కాబట్టి గరికతోటి ఓన్లీ వినాయక స్వామి వారిని పూజించాలి. గరికతోటి ఎప్పుడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజించకూడదు. గరికతోటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తే అది దోషప్రదం అనమాట. సో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని గరికతో పూజించకూడదు, గణపతిని మాత్రమే గరికతో పూజించాలి. అలానే మనము గరికతోటి ఎప్పుడైతే వినాయక స్వామిని పూజిస్తూ ఉంటామో దుర్వా దుస్వప్న నాశిని అనే, అంటే యాక్చువల్గా దీనికి ఒక చిన్న శ్లోకం అంటుంది, సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వాదుం హరతమే పాపం దుర్వా దుస్వప్న నాశిని. ఈ శ్లోకంతో, ఈ శ్లోకం మనసులో ముమ్మార్లు అంటే మూడు సార్లు జపించుకొని గరికని శ్రీ వినాయక స్వామి వారి పాదాల ముందు ఉంచడం వల్ల ఆయన కృపా కటాక్షాల వల్ల దుస్వప్నాల వల్ల మనం పీడింపబడం, బాధింపబడం, అంటే ఒక్కొక్కసారి దుస్వప్నాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సో ఈ శ్లోకంతో గరిక పూజ వినాయక స్వామికి చేయడం వల్ల దుస్వప్నాలు అనేవి పీడించకుండా మనల్ని మనం పరిరక్షింపజేసుకోవడానికి చక్కటి అవకాశాలు సిద్ధిస్తాయి. శుభం పూయాత్. నమో భగవతే వాసుదేవాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.